Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Special discussion ki speaker gar drushti ki tisku veldam jarigindi. Ade vidhanga Jal Shakti Mantri garini kuda meeru palana rojuna available ga undali special discussion ki. Endu chestunnanante పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడు వర్షపాతము విపరీతంగా నమోదవుతుంది. అటు మహారాష్ట్ర దగ్గర నుంచి కూడా వర్షపాతం వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి సుమారుగా 500 పైసలకు ఊర్లు ఉన్నాయో ఇవన్నీటికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ సుమారుగా 33,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అప్ ఫ్రంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీయంబర్స్ చేసుకునే పరిస్థితులు ఇవాల్ కనబడుతున్నాయి. అటు ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అయితే కానివ్వండి, ఇది ఇమ్మీడియట్ గా మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందో నేషనల్ ప్రాజెక్ట్ మీరు ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయమని మీకు గతంలో కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. పీపీఏ, సిడబ్ల్యూసీ, టీఏసీ ఆఫ్ జలశక్తి మినిస్టర్ ఇవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత కూడా ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దాన్ని ధృవీకరించకుండా ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయో ఇవేమీ రిలీజ్ చేయకోకుండా కాలయాపన చేస్తున్నారు. పార్లమెంట్ దృష్టికి తీసుకుని వస్తున్నాము. జలశక్తి మంత్రి గారితో కూడా ఇవాళ స్పెషల్ డిస్కషన్ కోరడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా వారు కూడా రిప్లై ఇచ్చి అనౌన్స్మెంట్ చేస్తారని మేమందరం కూడా భావిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే పోలవరానికి సంబంధించి మొన్న 2 రోజుల క్రితం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ ని ఏరియల్ సర్వే చేయడంతో పాటు మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా అక్కడ సర్వే చేయడం జరిగింది. ఏదైతే కాఫర్ డ్యామ్, ఏదైతే బ్యాక్ వాటర్స్ దగ్గర వచ్చిన కాఫర్ డ్యామ్ ఇవన్నీటికి కూడా వాటర్ ఫ్లో పెరుగుతుంది. ఏదైతే ఎర్త్కమ్ రాక్ పిల్ డ్యామ్ ఉందో ఆ డ్యామ్ కూడా వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆగకుండా ఈ వర్క్స్ ని కూడా చేయాలని చెప్పేసి ఏదైతే అధికారుల్ని ఆదేశించడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో మీరు ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ కిందన మీరు భావించారో డిక్లేర్ చేశారో దీన్ని ఇమీడియట్ గా ఫండ్స్ ఇవ్వడం వలన 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఈ వర్షాకాలంలో ఏదైతే ఇప్పుడున్న గ్రామాలని ఎవాక్యుయేట్ చేయకపోతే అవన్నీ కూడా గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క సీరియస్నెస్ ని మీరు దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని దీన్ని ఆమోదించి ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. దాంతోపాటు ఇవాళ చాలా దురదృష్టకరం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏదైతే బిలో పావర్టీ లైన్ ఉందో ఆ బిలో పావర్టీ లైన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే రేషన్ కూడా మనకి చూసినట్టయితే బీపీఎల్ 60% నే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అంటే మిగతా 40% కూడా అగ్రవర్ణాలు అగ్ర అన్ని రకాలుగా కూడా డబ్బున్న వాళ్ళ కిందన ధృవీకరించారు. అదే మనం పక్కనున్న ఏదైతే రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర చూసినట్టయితే సుమారుగా 76% నుంచి 79% దాకా మీరు రేషన్ అక్కడ బిలో పవర్టీ లైన్ కింద గుర్తించి కేంద్రం ఇస్తున్నారు. దీన్ని కూడా ఏదైతే అనామలీ ఉందో ఈ అనామలీని కూడా సవరించుకుని మాకు కూడా అదే స్థాయిలో ఆ రేషన్ కి సంబంధించి ఆ 79% దాకా ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గరకు వచ్చేసరికి తెలంగాణతో చాలా తక్కువ ఉన్నాము. అదే రకంగా వాళ్ళకి వచ్చే రెవెన్యూ కూడా అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అప్పటి నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా రెవెన్యూ డెఫిసిట్ లోనే నడుస్తుంది. సుమారుగా 22,000 కోట్లకు గాను కేవలం 4,000 కోట్లు కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఈ ఫండ్స్ కూడా త్వరగా రిలీజ్ చేయమని మేము కోరుచున్నాము. దాంతోపాటు ఏదైతే వెనకబడిన జిల్లాలు ఉన్నాయో 7 జిల్లాలు కూడా 7 జిల్లాలకు సంబంధించి మీరు నివేదించిన 2,100 కోట్లు లెక్కల ప్రకారం ఇప్పుడు రావాల్సింది ఉంది. దాంట్లో 1,050 కోట్లు మటుకే మీరు రిలీజ్ చేశారు. కానీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, బ్యాక్వర్డ్నెస్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని
ఏదైతే ఒరిస్సాకు సంబంధించి కేబీకే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అట్ పార్ విత్ కేబీకే డిస్ట్రిక్ట్స్ ని కిందన మనకి వెనకబడిన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలని అదే విధంగా రాయలసీమ నాలుగు జిల్లాలని కూడా ఆ కేబీకే జిల్లా తరహాలో మాకు కూడా ఆ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాము. అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా నష్టపోయింది. ఏదైతే విభజన జరిగిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ కింద వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ కి మీరు ఇస్తాన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు ఇవ్వడం జరగట్లేదు. అదేవిధంగా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కిందన మీరు ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది చట్ట రూపేణా కూడా. ఇవాళ ఒకటే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతున్నాము, మీరు ఏ రకంగా ప్యాకేజ్ ఒప్పుకుని ఆంధ్రప్రదేశ్ ని అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆ రోజు ఏ రోజైతే మీరు సైన్ చేశారో ఆ రోజు ప్రైసింగ్ కే మీరు ఫిక్స్ చేశారు. దీని వలన ఇన్ని కష్టాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఇవాళ పార్లమెంట్ లో చూసినట్టయితే తెలుగుదేశంకున్న ఎంపీలందరూ కూడా నిమ్మక నీరెత్తిన విధంగా వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు సోద్యం చూస్తున్నారు. మాకున్న ఎంపీలు అందరం కూడా పోడియం దగ్గరకు వచ్చి నినాదాలు చేస్తూ పార్లమెంట్ ని స్తంభింప చేస్తుంటే వాళ్ళు తెలుగుదేశం ఎంపీలు ఏం చేస్తున్నారని ఇవాళ అడుగుతున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్యాకేజీలు తీసుకున్నారు, సొంత ప్యాకేజీలు తీసుకున్నారు. అదేవిధంగా ప్యాకేజీలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన రీతి తీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ పూర్తిగా కూడా సాధించుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ జరగనివ్వమని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి మాకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా రాజ్యసభలో కోవిడ్ కి ఏదైతే డిస్కషన్ జరిగిందో ఆ కోవిడ్ డిస్కషన్ కి మన లోక్సభలో జరిగినా కూడా మీ కోవిడ్ డిస్కషన్ పైన కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము. అంతే తప్పితే మేము ఏ రకమైన పార్లమెంట్ కి సంబంధించి కార్యక్రమాలు జరిగినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మాకు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైతే రివైజ్డ్ కాస్ట్ ఉందో ఆ రివైజ్డ్ కాస్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మీరు ధృవీకరించి ఒక దశల వారీగా ఫండ్స్ రిలీజ్ చేయమని ఇవాళ కోరుచున్నాము. అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే 7 సంవత్సరాలు పైచిలు కావస్తుంది, ఇంకా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 10 సంవత్సరాలు మటుకే మాకు అవకాశం ఉంది. ఏవైతే ఈ 10 సంవత్సరాల్లో మీరు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా కూడా పెద్దన్న పాత్ర పోషించి ఆంధ్రప్రదేశ్ కి జరిగే అన్యాయానికి మీరు ముందురుండి మాకు న్యాయం చేయాల్సిందిగా ఇవాళ మేము పార్లమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తున్నాము. ఖచ్చితంగా పోలవరం పైన స్పెషల్ డిస్కషన్ కూడా రేపెల్లుండిలో నెక్స్ట్ వీక్ కి వస్తుందని మేము భావిస్తున్నాము. వచ్చినప్పుడు ఖచ్చితంగా మా యొక్క వాయిస్ ని పార్లమెంట్ దృష్టికి తీసుకుని వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ధృవీకరించుకుని మేము ముందుకు వెళ్తాము. ఏదైతే కాగ్ నివేదించిన తర్వాత కూడా మాకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ ని రానివ్వకోకుండా మీరు ఇవ్వకోకుండా ఉండడము నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. మీరు పెద్ద మనసు చేసుకుని మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ ని మీరు పూర్తిగా విడుదల చేయాల్సిందిగా మేము ఇవాళ కోరుతూ మళ్ళీ పార్లమెంట్ ఇప్పుడు రెండింటికి మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ పార్టీ మేమందరం కూడా ఎంపీలు అందరం కూడా మళ్ళీ పార్లమెంట్ ని స్టాల్ చేయడం కూడా జరుగుతుంది. మా డిమాండ్స్ ఒప్పుకునే వరకు మేము పోరాటం చేస్తానే ఉంటామని ఒక సందర్భంగా తెలియపరుస్తున్నాం. సార్ సార్ సార్.